సామెతలు 7వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా మాటలను మనసును ఉంచుకును, నా ఆజ్ఞలను నీ యొద్దను నీ యొద్ద దాచిపెట్టుకును. 2వ వచనం. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకున్న ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. 3వ వచనం. నీ వ్రేళ్లకు వాటిని కొట్టుకును, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును. 4వ వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చిలికత్తివనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకమలాడు పరస్త్రీ లోపడకుండా నిన్ను కాపాడును. 6వ వచనం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నిన్ను పారచూడగా. 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడింది. 8వ వచనం. సంధ్యవేళ ప్రొద్దుకుంపిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ. 9వ వచనం. వాడు జార స్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గము నడుచుచుండెను. 10వ వచనం. అంతటా వేశ్యావేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వాని ఎదుర్కొన వచ్చాను. 11వ వచనం. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలవవు. 12వచనం. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును, ప్రతి సొందు దగ్గరను అది పొంచి ఉండును. 13వచనం. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకునేను, సిగ్గుమాలిని ముఖం పెట్టుకొని ఎట్లనను. 14. సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని, నేను నా మురుకు బళ్ళు చెల్లించి ఉన్నాను. 15వచనం. కాబట్టి నిన్ను కలుసుకునవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితే. 16వచనం. నా మంచం మీద రత్న కంబళ్ళును, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నారదుప్పట్లను నేను పరిచియున్నాను. 17వచనం. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లియున్నాను. 18వచనం. ఉదయము వరకు వలపు దేరా తృప్తి పొందుదము రమ్ము, పరస్త్రీ మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. 19వచనం. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. 20వచనం. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను, కొన్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని. 21వచనం. తన అధికమైన లాలన మాటల చేత వారిని లోబర్చుకునను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకుని పోయాను. 22వచనం. వెంటనే పసుపు వదకు పోవునట్లు పరులుచే చిక్కినవాడు సంఖ్యల్లోనికి పోవును. 23వచనం. తనకు ప్రాణహాని అయినదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీర్చు వరకు వాడు దాని వెంట పోయాను. 24వచనం. నా కుమారుడా చెవియొగ్గుడి, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపు. 25వచనం. జారస్త్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకము, అది దారి తప్పేది నడుచు త్రోవల్లోకి పోకుము. 26వచనం. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంతమంది. 27వచనం. దాని ఇల్లు పాతాళమునకు మార్గము, పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.